అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కోకోపీట్ బ్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడ మనకి తక్కువ రేట్లో లభిస్తాయి, అలాగే మనం ఈ కోకోపీట్ను ఉపయోగించి పాటి మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఈ కోకోపీట్ బ్రిక్ రూపంలో ఉన్నదాన్ని మనం పొడి రూపంలోకి ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ముందుగా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోకోపీట్ బ్రిక్ ఏదైతే ఉందో ఇది మనం జిఆర్ ఎంటర్ప్రైజెస్ నుంచే తెప్పించడం జరిగింది. నేనైతే కొన్ని బ్రిక్స్ తీసుకున్నాను. సో వాళ్ళు మనకు చెప్పడం ఏంటంటే ఇది 5 నుండి 6 కేజీల మధ్యలో వస్తుంది అని చెప్పారు. సో నిజంగా మనకి 5 నుండి 6 కేజీలు వస్తుందో లేదో ఇప్పుడు మనం వేయింగ్ వేసి చూసినట్లయితే కాన్ఫిడెంట్గా 6 కేజీలు అని చెప్పారు కాబట్టి చూద్దాం. సో నిజంగానే ఇది మనకి 6 కేజీలు రావడం జరిగిందండి. సో మనం నార్మల్గా బయట చూసుకున్నట్లయితే 4.5 కేజీల బ్రిక్ ఏమో మనకి 4.5 అలా వస్తుంది. సో దాన్నే మనకి 150 నుంచి 170 మధ్యలో అమ్ముతున్నారు. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6 కేజీల బ్రిక్ని మనకి 140 రూపీస్కి అందిస్తున్నారన్నమాట వీళ్ళు. సో బెటర్ అనే చెప్పాలి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్స్ నేను పైన డిస్ప్లే చేస్తాను, అలాగే మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బ్రిక్ని వాటర్ పోసి ఎలా ఎక్స్పెండ్ అవుతుంది, తర్వాత దీన్ని పొడి రూపంలోకి ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో బ్రిక్ని అయితే మనం నార్మల్గా నా దగ్గర టబ్ లేదండి, మనకి 100 రూపీస్ టబ్ బ్లాక్ టబ్ ఉంటుంది కదా, సో అలాంటి దాంట్లో అయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ నా దగ్గర టబ్ లేదు, ఉన్న టబ్లన్నీ మొక్కలు పెట్టడానికే సరిపోతుంది. టబ్ కనిపిస్తే మొక్కలు పెట్టడం అలవాటు అయిపోయింది అన్నమాట. సో అందుకని ప్రజెంట్ నా దగ్గర టబ్ లేక నేను బకెట్లో చేస్తున్నాను. మీ దగ్గర టబ్ ఉంటే టబ్లో పెట్టుకోండి, బాగుంటుంది, అంటే మనకి ఈజీగా ఎక్స్పెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీనికి. సో వాటర్ పోసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత త్వరగా ఇది ఎక్స్పెండ్ అవుతుందో కొంచెం కొంచెంగా. సో ఇలా మనం వాటర్ పోసిన తర్వాత మనం దీన్ని వాటర్లో ఒకసారి కడిగేసుకుని, జాగ్రత్తగా మనం వాటర్లోంచి కడిగేసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. ఒకరోజు చాలు, ఒకరోజు సరిపోతుంది మనకి. ఎండలో ఎండబెడితే ఇది పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం దీంట్లోని మనం కావాల్సిన న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేసుకొని పాటీ మిక్స్ రెడీ చేసుకోవచ్చు. సో ఆ పాటీ మిక్స్ కూడా ఎలా రెడీ చేయాలి ఏంటనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ని ఎలా హోల్డ్ చేసి పట్టుకుందో. జనరల్గా కోకోపీట్ అనేది మనం గార్డెన్లో ఎందుకు వాడతామంటే వాటర్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి. అంటే మనం నార్మల్గా మట్టిలో ఇస్తే ఏమవుతుందంటే వెయిట్ పెరిగిపోతుంది మన టెర్రస్కి. సో ఈ కోకోపీట్ని వాడటం ద్వారా ఏమవుతుందంటే ఆ సాయిల్ యొక్క వెయిట్ అనేది తగ్గుతుందన్నమాట. పైగా మనకి వాటర్ని హోల్డ్ చేసి పట్టుకుంటుందండి ఇది. అంటే వాటర్ అనేది ఎక్కువసేపు మనకి మొక్కల్లో ఉండే విధంగా చూసుకుంటుందన్నమాట ఈ కోకోపీట్. సో దానికోసం మనం కోకోపీట్ని వాడతాం తప్ప దీంట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ అయితే ఉండవు, ఎటువంటి పోషక విలువలు అయితే మనకి ఇందులో ఉండవు. జస్ట్ ఇది వాటర్ హోల్డ్ చేయడానికి, అలాగే సాయిల్ని మనకి లూజ్ చేసి అలాగే లైట్ చేస్తుందన్నమాట. దానికోసమే మనం ఈ కోకోపీట్ని వాడతాం. సో మీకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కోకోపీట్ని మనం జస్ట్ వాటర్లో వాటర్ అంతా పిండేసి పొడిగా ఉన్నదాన్ని మనం బయట ఆరబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఇలా బయట ఎండబోసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి చాలా, అంటే నేను ఇంతకు వాడిన కోకోబీట్స్కి బ్రిక్స్కి దీనికి తేడా ఏంటంటే డస్ట్ అనేది లేదండి. అంటే చాలా నేను బ్రిక్స్లో చూశాను డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇందులో అయితే ఎటువంటి డస్ట్ లేదు, మనకి పీచు మాత్రమే ఉందన్నమాట. సో క్వాలిటీ వైజ్ ఇది బాగానే ఉంది. మీరు ఇక్కడ చూడ చడుగును కూడా మనకి ఎటువంటి డస్ట్ అయితే లేదు, మొత్తం కూడా పీచే ఉంది. సో ఈ విధంగా మనం మొత్తం కోకోపీట్ని అంతా కూడా వాటర్లో కడిగేసుకొని ఆరబోసుకోవాలి. ఒకరోజు మనం ఎండలో ఉంచితే అది పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. సో దాన్ని మనం బ్యాగ్లోకి ఎత్తుకొని కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మన ఈ ఇలా పొడిగా మారిన తర్వాత కూడా మనకి ఏ విధంగా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో బాగా ఎండిపోయిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా అయిపోతుంది కోకోపీట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
సపోజ్ మనం ఒక 2 కేజీల పాటు మిక్స్ని కలుపుకోవాలనుకుంటే, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగా సంజీవిని బాక్స్ గురించి చెప్పడం జరిగింది. సో దాంట్లో మనకి ఇంచుమించు 11 రకాల ఫెర్టిలైజర్స్ని వీళ్ళు అందిస్తున్నారు. సో వాటినే మనం డైరెక్ట్గా మనం ఈ పాటింగ్ మిక్స్లో కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మళ్ళీ మనం సెపరేట్గా ఎటువంటి మిక్స్ కూడా మనం వాడిన అవసరం లేదు, మన పాటింగ్ మిక్స్ మనమే రెడీ చేసుకోవచ్చు ఈజీగా. సో దానికోసం ముందుగా నేను ఒక 2 కేజీల కోకోపీట్ని తీసుకున్నాను. సో దానికి అంటే ఇప్పుడు లూజ్ కావాలి అనుకుంటే మనం మట్టి తక్కువ వాడండి, లేదు నార్మల్గా ఉండాలనుకుంటే కొంచెం మట్టి ఎక్కువ వాడచ్చు. అలాగే వర్మీ కంపోస్ట్ వాడినా వాడకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం ఇందులో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అంటే అలవాటు అయింది కాబట్టి వర్మీ కంపోస్ట్ అందుకోసం మీకోసం అని నేను కలుపుతున్నాను. సో జనరల్గా మనకి కౌడంగ్ మాన్యూర్ ఉన్నా సరిపోతుంది, వర్మీ కంపోస్ట్ దొరకలేదు అని చెప్పి దానికోసం మనం వెయిట్ చేయని అవసరం లేదు. వర్మీ కంపోస్ట్ లేకపోతే కౌడంగ్ మాన్యూర్ అయినా మనం వాడుకోవచ్చు అన్నమాట. సో రెండు ఈక్వల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి, సో కౌడంగ్ మాన్యూర్ అవైలబుల్గా ఉన్నవారు కౌడంగ్ మాన్యూర్ని వాడుకోండి. సో ఇప్పుడు నేను ఈ కోకోపీట్లో వర్మీ కంపోస్ట్ని కొంచెం కలిపాను, తర్వాత మట్టిని యాడ్ చేయబోతున్నానండి. సో మట్టిని నేను అంటే 30% కోకోపీట్, 30% సాయిల్, అది డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు మీకు సాయిల్ అనేది లూజ్గా కావాలి అని అనుకుంటే మట్టి తక్కువ వాడండి, లేదు నార్మల్గా ఉండాలి అనుకుంటే ఇది సగం అది సగం. ఇప్పుడు కోకోపీట్ ఎంతైతే వేసారో మట్టిని కూడా అంతే వేయండి. సో నేను ఇప్పుడు నాకు లూజ్గా కావాలనుకున్నాను కాబట్టి కొంచెం మట్టిని తక్కువే వేస్తున్నాను. చాలామందికి మట్టి అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను చెప్తున్నానండి. సో మట్టి లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, కొంచెం మట్టి వేసినా మనకి నార్మల్ కోకోపీట్లు కూడా మనం పండించు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చేసరికి కొంచెం మట్టి ఉంటేనే మొక్క నిలబడుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఫ్రూట్ ప్లాంట్స్కి మనం మట్టి వేసుకొని నార్మల్ వాటికి మనం డైరెక్ట్ కోకోపీట్లు కూడా మనం పండించుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇందులో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ని యాడ్ చేయబోతున్నాం. సో మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే బ్లడ్ మీల్ అండి. బ్లడ్ మీల్ మనకి నైట్రోజన్ బాగా రిచ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంటే ఆకులు పసుపుగా అయిపోతాయి కదా, ఆకులు పసుపు పచ్చగా, వాటిని మళ్ళీ తిరిగి పచ్చగా మార్చడానికి, అలాగే ఫ్రూట్ సైజుని పెంచడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి అందరికీ తెలిసిందే ఎప్సమ్ సాల్ట్. బోన్ మీల్ అండి, బోన్ మీల్ కూడా మన అందరికీ తెలిసిందే. మీకు ఆల్రెడీ దీని గురించి నా కంప్లీట్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి. సో ఇవ్వండి మొత్తం మనకి ఈ బాక్స్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్లు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం యాడ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ మనం కొంచెం గ్రే మీల్ ప్యాకెట్ని ఇందులో ఒక 3 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత మనం నీమ్ కేక్ని యాడ్ చేస్తున్నాను. నీమ్ కేక్ని కూడా ఒక 2 నుంచి 3 స్పూన్స్ మనం ఇందులో వేసుకుందాం. ఈ నీమ్ కేక్ వల్ల ఉపయోగాలు మీకు అందరికీ తెలుసు, మనకి వేరుకులు తెగులు లేదంటే మట్టిలో వచ్చే తెగులు లాంటివి ఇది అరికడుతుంది అన్నమాట. సో నీమ్ కేక్ని మనం ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మనకి క్వాంటిటీలో అటు ఇటు అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. సో ఇది సీవీడ్ అండి, సీవీడ్ని కూడా మనం ఒక 2 స్పూన్లు మనం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బోన్ మీల్ని కొంచెం 1 స్పూన్. తర్వాత వచ్చేసి మనకి బ్లడ్ మీల్ కూడా 1 స్పూన్ని మనం ఇందులో యాడ్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, దీన్ని 1 స్పూను. ఇది మనం మొక్క పెట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు, నేను నార్మల్గా పాటింగ్ మిక్స్లో కలిపేస్తున్నాను. సో ఇది హ్యూమిక్ యాసిడ్ అండి, హ్యూమిక్ గ్రాన్యూల్స్ అంటారు వీటిని. ఇది మనకి ఈ కోకోపీట్లో మనకి ఎటువంటి సాల్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఈసీ లెవెల్స్ని మనకి కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇన్స్టెంట్ పాటింగ్ మిక్స్ అంటాం. సో దీన్ని మనం ఇమీడియట్గా అంటే కొంచెం కొంచెంగా అప్పుడు మనం పెద్ద మొత్తంలో కలపాలంటే కొందరికి ఈ మెజర్మెంట్స్ అనేది ఐడియా రాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మెజర్మెంట్స్తో మీరు
కొంచెం కొంచెంగా పాటి మిక్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక కుండీలో ఈ పాటి మిక్స్ని వేయబోతున్నానండి. సో ఈజీగా మనం ఈ విధంగా పాటి మిక్స్ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి మెజర్మెంట్స్ అన్నీ కొంచెం అంటే పెద్ద పెద్ద మొత్తంలో ఫెర్టిలైజర్స్ తీసుకోలేము, అంటే బాక్స్లో అంత అమౌంట్ పెట్టలేమనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ మీకు ప్యాకెట్ చూపిస్తున్నాం కదండి, ఇది వచ్చేసి మీకు 30 రూపీస్ అండి ఈ ప్యాకెట్. సో దీంట్లో మనకి అన్ని ఫెర్టిలైజర్స్ కూడా మనకి ఒక్కొక్క 2 స్పూన్ల చొప్పున ఇందులో ఉంటాయన్నమాట. అంటే 2 స్పూన్ల క్వాంటిటీ అంతా ఈ ప్యాకెట్లో ఉంటాయి. సో ఒక మొక్కకి ఇది పర్ఫెక్ట్గా సరిపోద్దండి. జనరల్గా మనం ఒక మొక్కకి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అందిద్దాం అనుకుంటే ఈ ఒక ప్యాకెట్ని మనం ఒక మొక్కకి వేస్తే, అంటే పెద్ద మొక్కకి, అలా అదే చిన్న మొక్క అయితే మనం 2-3 మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్యాకెట్ని ఒక దాన్ని తీసుకుంటే మనకి చిన్న మొక్కలకైతే 2-3 మొక్కలకి, అదే పెద్ద మొక్కకి అయితే మనం ఒక ప్యాకెట్ని ఇచ్చేయచ్చు ఈజీగా. సో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ అందుతాయి అన్నమాట మొక్కకి. సో ఇదొక ప్యాకెట్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎవరికైనా అంటే ఫెర్టిలైజర్స్లో డౌట్స్ ఉంటే, అంటే ఎంత వేయాలి ఏంటి అని తెలియకపోతే, ఆ ప్యాకెట్ని తీసుకొని వేస్తే సరిపోద్ది అన్నమాట. సో లేదు అనుకుంటే మనకి ఈ సంజీవని బాక్స్ని ఆర్డర్ చేసుకున్నా మనకు సరిపోతుంది గార్డెన్లోకి. అలాగే మనకి మొక్కలకు సంబంధించినంత వరకు ఈ ఒక్క సంజీవని బాక్స్ మనకి గార్డెన్లో ఉంటే సరిపోద్దండి. అంటే మనకు ఒక 2-3 నెలల వరకు మనకి ఫెర్టిలైజర్స్ ఇబ్బంది అయితే ఉండదు. సో అన్ని రకాల ఫెర్టిలైజర్స్ మనకి ఆ బాక్స్లో యాడ్ చేసి ఉంచారు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే బ్రిక్స్ కూడా మనకి చాలా తక్కువ రేట్లోనే క్వాలిటీగా ఉన్నాయి. సో మనకి బ్రిక్స్ని కూడా మనం ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే బయట మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి మనకి. సో అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి పాటింగ్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ కుండీలోకి వేయబోతున్నాం అండి. సో ఏ మొక్క అయినా సరే మనం ముందు వేసేటప్పుడు కుండీకి హోల్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. డ్రైన్ హోల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో డ్రైన్ హోల్ లేకపోతే ఏమవుతుందంటే, మనం వాటర్ ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా మనకి ఆ కుండీలో కింద స్టాక్ అయిపోయి ఏమవుతుందంటే ఆ ఫంగస్ అయ్యి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేరుకుళ్ళు తెగుళ్ళు అయ్యి వచ్చేస్తాయి. సో దానికోసం డ్రైన్ హోల్ అనేది మర్చిపోద్దు. సో దాంట్లోంచి మట్టి అది పోకుండా కొంచెం ఏదైనా అడ్డు పెట్టుకోండి, అంటే పెంకులు లాంటివి లేదంటే పీచులు లాంటివి పెట్టుకుంటే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అయిపోద్ది అన్నమాట. సో జనరల్గా మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని వెంటనే మనం రీపోటింగ్ చేయకూడదండి. అంటే మనం తెచ్చిన తర్వాత ఒక 2 డేస్ అయినా 3 డేస్ అయినా మనం వాటిని అలాగే వదిలేయాలి. ఎందుకంటే అవి ఒక క్లైమేట్లో అలవాటు పడతాయి కదా, మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడతాయి అన్నమాట. మనం వెంటనే రీపోటింగ్ చేస్తే అవి వాడిపోవడం గట మనకి అవుతుంది. సో అందుకని చెప్పి మనం తెచ్చిన వెంటనే మొక్కని రీపోటింగ్ చేయొద్దు. ఒక 2-3 రోజులు దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత రీపోటింగ్ చేసుకుంటే మనకి మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదన్నమాట. సో నార్మల్గా ఇవి నేను ఇంట్లో పెట్టుకోవడానికని నేను తీసుకున్నాను. అంటే ఇంట్లో అంటే బాల్కనీ బయట వరండాలో వాటిలో పెట్టుకోవడానికి అని చెప్పి. సో ఈజీగా మనకి ఈ విధంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇలాగ చేసుకోవాలనిపిస్తే ఇక్కడ నేను మోడల్ చూపిస్తున్నాను, ఆ విధంగా చేసుకోండి. సో దీని కింద ప్లేట్ కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. కావాలంటే ఆ కింద ప్లేట్లో మనం సక్లెంట్స్ని కూడా మనం పెట్టుకో, అంటే సక్లెంట్స్ చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం కింద పెట్టుకుంటే మనం పైన ఇచ్చిన వాటర్ కొంచెం ఆ సక్లెంట్స్కి సరిపోతుంది అన్నమాట.